ఒకసారి సౌదీ అరేబియా ముస్లిమ్స్తో నేను చాట్ చేస్తున్నా, సువార్త గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు చాలా స్ట్రాంగ్ ముస్లిమ్స్. వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ చేతికి ఎవరైనా ఒక హిందూ కానీ ఒక క్రిస్టియన్ కానీ దొరికితే ఆ వ్యక్తిని ఇస్లాంలోకి మార్చాలన్నటువంటి చాలా భక్తిపరులు. సో ఆ వ్యక్తికి నా సాక్ష్యం వెళ్ళింది ఆయన స్కైప్లో. ఆయన వెంటనే నన్ను ఆయన మతంలోకి మార్చడానికి ఏం చెప్పాడంటే, చాలా సంతోషం నువ్వు హిందూయిజం నుంచి క్రిస్టియానిటీలోకి వచ్చావు, యేసు ప్రభువుని నమ్ముకున్నావు, మంచిది. అయితే ఇక్కడ ఇస్లాం ఉంది, వై డోంట్ యూ కమ్ అప్, నువ్వు ఇస్లాంలోకి రమ్మని నేను ఇన్వైట్ చేస్తున్నానని ఆయన చెప్పాడు. అప్పుడు నేను ఏం చెప్పానంటే, ప్రభు ప్రేరేపణతో ప్రభు కృపతో యోహాన్ సువార్త 14:6 చెప్పి బైబిల్లో ఈ మాట రాయబడింది, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడని యేసు ప్రభు స్పష్టంగా ఘంటాపథంగా చెప్పాడు. ఒకవేళ ఆ వాక్యము బైబిల్లో లేకపోయి ఉంటే మేబీ నేను ఇస్లాం వైపు చూసుండేవాడినేమో, కానీ ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఆయన ద్వారా తప్ప ఎవడు కూడా పాప క్షమాపణ కలగదు ఎవరికి, ఆయన ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపడు అని స్పష్టంగా బైబిల్లో ఉంది. ఐ కెనాట్ యాక్సెప్ట్ యువర్ ఇన్విటేషన్, బట్ ఐ వాంట్ యూ టు థింక్ ఆఫ్ దిస్ స్క్రిప్చర్. ఇప్పుడు ఈ వాక్యం నువ్వు ఆలోచించేయి, ఇలాగ చెప్పిన దేవుడు ఎవరు లేరు ప్రపంచంలో, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి నీవు ఇప్పుడు ఆలోచన చేయమని ఆ వ్యక్తికి చెప్పడం జరిగింది.